వాసవి హెల్త్ కేర్ డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. సమరం గారు రచించినటువంటి అర్థం లేని భయాలు ఫోబియాస్ అనే పుస్తకం గురించి అనేక విషయాలు తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఒంటరితనం వల్ల కలిగే భయాన్ని ఆటోఫోబియా అంటారు. ఈ భయం ఎలా కలుగుతుంది, అది కలిగించే లక్షణాలు ఏమిటి ఈరోజు తెలుసుకుందాం. కొందరికి ఒంటరిగా ఉండవలసి వస్తేనే అంతులేనంత భయం కలుగుతుంది. దొంగలు వస్తారనో దోచుకుపోతారనో కాదు, అసలు ఒంటరితనం అంటేనే భయం. ఇలాంటి వారికి ఎవరు పక్కన లేకపోతే గుండె దడ మొదలవుతుంది, శరీరం అంతా వణికిపోతుంది, ముచ్చెముటలు పోసేస్తాయి, ఛాతి బిగబెట్టేస్తుంది, శ్వాస ఆడని ఫీలింగ్ ఏర్పడుతుంది, బ్రెయిన్ బ్లాంక్ అయిపోతుంది, కళ్ళ ముందు చీకట్లు కమ్ముకుంటాయి, తమని తాము తమాయించుకోలేకపోతారు, ఉన్నట్లుండి కూలబడతారు, ఒక్కోసారి స్పృహ కూడా కోల్పోతారు. ఏదో భయం, అంతులేని భయం, వింత భయం వాళ్ళని అలా మార్చేస్తూ ఉంటుంది. ఒంటరిగా ఉండవలసి వచ్చినప్పుడు కలిగే ఇలాంటి విపరీత భయాన్ని ఆటోఫోబియా అంటారు. ఒంటరిగా ఉండలేని వారిని ఎందుకని ఒంటరిగా ఉండలేకపోతున్నారు, ఎందుకు వణికిపోతున్నారని అడిగితే వారి దగ్గర సమాధానం ఉండదు. ఆటోఫోబియా కొందరిలో లైట్గా ఉంటే మరికొందరిలో సీరియస్గా ఉంటుంది. ఆటోఫోబియా వల్ల కొందరు గొప్ప గొప్ప అవకాశాలను కోల్పోతారు. కొందరు కొన్ని కాంపిటీషన్స్ ఎగ్జామినేషన్స్కు ఇంటి దగ్గర చక్కగా ప్రిపేర్ అయ్యి పరీక్ష రాయడానికి పరాయి ఊరు వెళ్తారు. అక్కడ ఒంటరిగా గదిలో ఉండి పరీక్షకు వెళ్ళవలసి వస్తే ఎంతో చక్కగా చదివిన వాళ్ళు ఇలా ఉండాల్సి రావడంతో ఆటోఫోబియా రెక్కలు విప్పుకుంటుంది. దాంతో గుండె దడ వస్తుంది, ఛాతి బిగబెట్టేసిపోతుంది, కళ్ళు తిరిగిపోతాయి, ఫెయింట్ అవ్వడం జరుగుతుంది, చివరికి ఎగ్జామ్ కాస్త మిస్ అవుతారు. ఆటోఫోబియా ఉన్న వాళ్ళ ప్రవర్తన ఒక్కోసారి విచిత్రంగా ఉంటుంది. ఇంట్లో లేదా అపార్ట్మెంట్లో చాలా రోజుల పాటు ఒంటరిగానే ఉంటారు, అప్పుడు ఏ భయము అనిపించదు. కానీ అనుకోకుండా వారిలో ఒంటరిగా ఉన్నామనే ఆలోచన టక్కున వస్తుంది, అంతే. క్షణాల్లో గుండె వేగం పుంజుకుంటుంది, దడదడలాడిస్తుంది, ఏదో చెప్పలేని భయం వణికిచ్చేస్తుంది. ఒక్కొక్క క్షణం కూడా అక్కడ ఉండలేరు, పెద్ద గంతు వేసి ఎంతో వేగంగా తలుపులు తెరుచుకొని వీధిలోకి వచ్చేస్తారు. చుట్టూ జనం కనబడ్డాక వారి మనసు కుదుట పడుతుంది. మరికొందరైతే ఆటోఫోబియా మొదలవగానే భర్తకి ఫోన్ చేసి క్షణాల్లో ఇంటికి వచ్చేయమని, వెంటనే రాకపోతే తాము ఏమైపోతానో చెప్పలేనని ఎంతో ఆందోళనకు గురిచేస్తారు. ఆటోఫోబియా ఉన్నవారు తమ ఇంట్లో ఎవరూ లేకపోతే వెంటనే పక్కింటికి వెళ్ళి కబుర్లు చెబుతూ వాళ్ళని విసిగించేస్తారు. భర్త రాగానే మళ్ళీ ఇంట్లోకి వస్తారు. పక్కింటి వాళ్లతో కుదరకపోతే వీధులన్నీ వీళ్లవే అవుతాయి. వాళ్ళెందుకు అలా తిరుగుతారని ఆలోచిస్తే ఒంటరిగా ఉన్నప్పుడు కలిగే ఆటోఫోబియానే అర్థమవుతుంది. చిన్నప్పుడు పెరిగిన వాతావరణం, ఆ వయసులో ఏర్పడిన భద్రతా రాహిత్య ప్రభావం, కొన్ని చేదు అనుభవాలు తెలియకుండానే ఒంటరితనం, భయం అంటే ఆటోఫోబియాకి గురి చేస్తాయి. మొదట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎమోషనల్ బ్యాలెన్స్ తప్పడం, ఏడవడం కనబడుతుంది. చివరికి తెలియకుండానే వారిలో ఆటోఫోబియా చోటు చేసుకుంటుంది. ఈ ఆటోఫోబియా ఉన్నవాళ్ళు తమకి తెలియకుండానే భర్తతో వివాదానికి దిగుతూ ఉంటారు. తాము ఇంట్లో ఉండమని, ఎక్కడికో వేరే చోటకి తీసుకువెళ్లాల్సిందేనని గొడవ పెట్టుకుంటూ ఉంటారు. ఒంటరిగా ఉన్నప్పుడు వారిలో కలిగే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ని గుర్తించాలి. సెపరేషన్ యాంగ్జైటీ, పోస్ట్ ట్రామాటిక్ డిజార్డర్, హెల్దీ మైండ్ మేనేజ్మెంట్ లేకపోవడం ఈ ఆటోఫోబియా డెవలప్ అవ్వడానికి మరికొన్ని ప్రధాన కారణాలు అవుతాయి. ఆటోఫోబియా ఉన్న వాళ్ళల్లో యాంగ్జైటీ తగ్గడానికి రిలాక్సేషన్ థెరపీ చేయాలి. కొందరిలో న్యూరోటిక్ పర్సనాలిటీ ఉంటుంది, దానిని సరిదిద్దాలి. చిన్ననాటి చేదు అనుభవాలను మనసు నుండి తొలగించడానికై సైకోథెరపీ చేయాలి. ఈ ఆటోఫోబియా ఉన్న వాళ్ళల్లో రేషనల్ థింకింగ్ డెవలప్ చేయాలి. పుస్తకాలు చదవటం, టీవీ చూడటం, గార్డెనింగ్ చేయడం, చిత్రకళ, సంగీతం, ఆటలు లాంటి వాటి పట్ల వారిని ప్రోత్సహిస్తూ ఉండాలి. చాలామంది స్త్రీలకి సంతానం కలిగితే ఆటోఫోబియా తగ్గిపోతుంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి వారికి తగిన మానసిక చికిత్స చేస్తే ఈ ఆటోఫోబియా నుండి బయటపడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. చూశారు కదండి, కొంతమందికి జనం ఉంటే భయం, కొంతమందికి జనం లేకపోతే భయం. ఇలాంటి రకరకాల ఫోబియాల గురించి మన డాక్టర్ సమరం గారు రచించినటువంటి అర్థం లేని భయాలు ఫోబియాస్ అనే పుస్తకం మనకి చక్కగా తోడ్పడుతుంది కదా. ఈరోజు ఆటోఫోబియా గురించి తెలుసుకుందాం. మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.